ఓం శ్రీ మాత్రే నమః శివ పురాణం ప్రకారం ఏ రోజున ఏ పూజ చేయాలో తెలుసుకుందాం వారంలోని 7 రోజుల్లో ఏ దైవాన్ని కొలిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయో శివ పురాణం సవివరంగా వెల్లడించింది ఏ దేవతను పూజించినా ముందుగా సంతోషించేది శివుడేనని శివ పురాణం పేర్కొంటుంది ఆ వారాలకు సంబంధించిన దేవతల ఆనందమే తన ఆనందంగా శివుడు భావించుకుంటాడట ఆ పూజా ఫలాన్ని ఆ దేవతలు కాక శివుడే స్వయంగా ఆ భక్తులకు ప్రసాదిస్తాడని శివ పురాణంలో ఉంది సృష్టికి ఆదిలో ముల్లోకాల అభివృద్ధి కోసం పాప పుణ్యాలు రెండింటిని శివుడే కల్పించాడు శివ పురాణం ప్రకారం మానవుల పాప పుణ్యాలు పూర్వజన్మ కర్మఫలాలను అనుసరించే ఉంటాయట అందుకే కర్మఫలాన్ని అనుసరించి వచ్చే రోగాలు కష్టాల విముక్తికే పూజలు ఉన్నాయి ఈ విషయాన్ని గ్రహించి ఎవరు ఏ ఫలితం కావాలనుకుంటే ఆ రోజున ఆ పూజ చేసుకోవచ్చన్నది శివ పురాణం ఇస్తున్న సూచన ఆదివారం రోజు సూర్య భగవానుని పూజించాలి ఆదిత్యుని పూజ వల్ల నేత్ర రోగం శిరోరోగం కుష్ఠరోగం తగ్గుతాయి ఆదిత్యుడిని పూజించి వేద పండితులకు భోజనం పెట్టాలి ఇలా చేస్తే సూర్యానుగ్రహ ప్రాప్తి కలుగుతుంది సోమవారం సంపద కోరుకునే వారి లక్ష్మీదేవిని ఆరాధించాలి ఆ రోజున పూజ చేసిన తర్వాత వేద పండిత దంపతులకు నెయ్యితో భోజనం పెట్టాలి మంగళవారం రోజున రోగాలు తగ్గడం కోసం మంగళవారం కాళీదేవతను పూజించాలి మినుము కంది పెసరపప్పులతో చేసిన పదార్థాలతో వేద పండితులకు భోజనం పెట్టాలి బుధవారం రోజు పెరుగన్నాన్ని విష్ణువుకు నివేదించాలి ఈ పూజా నివేదనల వల్ల పూజ చేసిన వారి కుమారులు మిత్రులు భార్య తదితరులకు చక్కటి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది గురువారం ఆయుష్ ఆరోగ్యాన్ని కోరేవారు తమ ఇష్టదైవం ఎవరైతే వారికి పాలు నెయ్యిలతో చేసిన పదార్థాలను నివేదించాలి శుక్రవారం ఇష్టదైవాన్ని శ్రద్ధతో ఆరాధించి లక్ష్మీ కటాక్షం పొందవచ్చు ఆ రోజున పూజానంతరం వేద పండితుల తృప్తి కోసం షట్రుచులతో కూడిన భోజనాన్ని పెట్టాలి శనివారం రుద్రాది దేవతల ఆరాధన మంచిది అపమృత్యువు నుంచి తప్పించుకోవాలనుకునేవారు నువ్వులతో హోమం చేసి నువ్వులను దానం ఇచ్చి నువ్వులు కలిపిన అన్నంతో పండితులకు భోజనం పెట్టాలి ఇలా చేస్తే పూజ చేసిన వ్యక్తికి మంచి ఆరోగ్యం చేకూరుతుంది